అధ్యక్ష, గత కొన్ని రోజులుగా అమరావతి అభివృద్ధి కోసము ప్రపంచ బ్యాంకు ఇవ్వాలనుకున్న ఒక అప్పు గురించి ప్రతిపక్షాలు, ప్రతిపక్ష పార్టీకి, ప్రధాన ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులు, సంబంధించిన పత్రికలు ఎన్నో వార్తలు రచించడం జరిగింది అధ్యక్ష. ప్రతిపక్ష నాయకులు కూడా, మాజీ ముఖ్యమంత్రి గారు కూడా చిట్చాట్లో భాగంగా వరల్డ్ బ్యాంకు వెనక్కి తగ్గడానికి కారణం వీళ్ళు కాదా అనేది ఒక స్టేట్మెంటు, రైతులతో ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదులు పెట్టించారు అనేది ఒక స్టేట్మెంటు, ఇకపై ఏ ప్రాజెక్టులు నిధులు రావు అనేది ఒక స్టేట్మెంటు, వీళ్లకు అభివృద్ధి అవసరం లేదు అనేది ఒక స్టేట్మెంటు, మరి ఇవన్నీ సత్యదూరమైన స్టేట్మెంట్లు బాధ్యత గల వాళ్ళందరూ కూడా ఇచ్చిన తర్వాత ప్రభుత్వానికి నిజాలు ప్రజలకు తెలిపి వాస్తవాలు అందరికీ తెలియజేసి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈ ప్రకటన చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అమరావతి స్థిరమైన మౌలిక సదుపాయాలు మరియు సంస్థాగత అభివృద్ధి ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు మద్దతు. అమరావతి అభివృద్ధి కోసం ప్రపంచ బ్యాంకు నుండి సహాయం కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్టోబర్ 8, 2016 ఆర్థిక వ్యవహారాల శాఖ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫేర్స్కు ప్రతిపాదనలు సమర్పించింది. అయితే ప్రాజెక్టు ప్రతిపాదన కోసం చేసిన ఈ అభ్యర్థన మే 25, 2017 ప్రతిపాదన పునరుద్ధరించబడిన తరువాత జూన్ 12, 2017 మాత్రమే నమోదు చేయబడింది. ప్రపంచ బ్యాంకు మరియు ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు AIIB నుండి నిధుల కోసము రుణ ప్రతిపాదనలు DA డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫేర్స్ క్లియర్ చేసింది. దీని తర్వాత ప్రపంచ బ్యాంకు మరియు AIIB అంటే ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు 5 ఉమ్మడి మిషన్లు మరియు అనేక వ్యక్తిగత మిషన్లు నిర్వహించాయి. ఈ ప్రాజెక్టుకు అమెరికా US డాలర్స్ 715 మిలియన్ అంటే సుమారు మన రూపాయల్లో 5,000 కోట్లు వ్యయంతో అమరావతి స్థిరమైన మౌలిక సదుపాయాలు మరియు సంస్థాగత అభివృద్ధి ప్రాజెక్టు అనే పేరు పెట్టారు. రుణభాగాన్ని ప్రపంచ బ్యాంకు మరియు ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకుల మధ్య అమెరికా భాగం వచ్చేసి దాదాపు 2,100 కోట్లు మరియు AIIB దాదాపు 1,500 కోట్లు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాటా దాదాపు 1,500 కోట్లతో ఈ ప్రాజెక్టు టేకప్ చేయాలని చెప్పి ప్రతిపాదన చేయడం జరిగింది. ప్రాజెక్టు ఈ కింది భాగాలకు కలిగి ఉంది. 1. సమగ్ర పట్టణ మౌలిక సదుపాయాలకు మరియు సేవలు, వాతావరణ స్థితిస్థాపక మౌలిక సదుపాయాలు, పౌరుల ప్రయోజన భాగస్వామ్యం, సంస్థాగత మరియు ఆర్థిక అభివృద్ధి, ప్రాజెక్టు నిర్వహణ మరియు అమలు మద్దతు. ఈ 5 అంశాలకు ఈ అప్పు వినియోగించాలని చెప్పి ప్రతిపాదన చేయడం జరిగింది అధ్యక్ష. ప్రాజెక్టు ఆమోదం లభిస్తుందన్న భావనతో అప్పటి ప్రభుత్వము ఈ క్రింది పనుల కోసం అంటే 10 కాంట్రాక్ట్ ప్యాకేజీల్లో 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఈ క్రింది ప్రాజెక్టులను ప్రారంభించింది. ముఖ్యంగా దాంట్లో ఒకటి వచ్చేసి 1,872 కోట్లు ప్రాజెక్టు విలువతో 92 కిలోమీటర్లు 10 రోడ్డు పనులు, 92 కిలోమీటర్ల పొడవు గల 10 రోడ్డు పనులు 1,872 కోట్ల వ్యయంతో. అదేవిధంగా 947 కోట్లతో 48.3 కిలోమీటర్ల కాలువలకు మరియు 0.56 TMCల సామర్థ్యంతో జలాశయాలకు వరద పనులు. ప్రాజెక్టు ఆమోదం ఆలస్యం కావడంతో పై ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిధులతో చేపట్టారు. 7 రహదారుల పనులకు ఇచ్చిన కాంట్రాక్టులు రెట్రోయాక్టివ్ ఫైనాన్సింగ్ అంటే వాడిన పనులు ప్రారంభించిన తర్వాత తిరిగి మళ్ళీ బ్యాంకు నుంచి రుణం పొందే ఒక మెకానిజం అధ్యక్ష. ఫైనాన్సింగ్ అర్హత లేదని, ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుందని ప్రపంచ బ్యాంకు సమాచారం ఇచ్చింది. ఇంకా అనేక సాంకేతిక పనులను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ప్రభుత్వం యొక్క అవగాహన లోపం మరియు ఆలసత్వ వైఖరికి ఇది స్పష్టమైన ప్రతిబింబంగా ఉంది. పెద్ద సంఖ్యలో భూ యాజమానులు, స్వచ్ఛంద సంస్థలు, ఎన్జిఓలు ప్రపంచ బ్యాంకు యొక్క జవాబుదారీ యంత్రాంగానికి IAM పలు విజ్ఞప్తులు చేశాయి.
ఈ ప్రాజెక్టు రూపకల్పనలో లోపాలోపాలను గురించి ప్రాజెక్టు కారణంగా పర్యావరణ రంగం పైన, సామాజిక రంగం పైన, ఆర్థిక రంగం పైన పడే పలు దుష్ప్రభావాలను గురించి వారు అర్జీలు సమర్పించారు. ఈ ఆందోళనను దృష్టిలో ఉంచుకొని 2017 సెప్టెంబర్ 13 నుంచి 16 తేదీల్లో ప్రపంచ బ్యాంకు యొక్క ఐఏఎం తనిఖీ బృందాన్ని ఏర్పాటు చేసి అమరావతిని సందర్శించింది. ప్రాజెక్టు రూపకల్పన, డిజైన్, పర్యావరణ, సామాజిక, ఆర్థిక రంగాలపై ప్రాజెక్టు ప్రభావం అనే అంశాలను ఈ బృందం మదింపు చేసింది. 2017 సెప్టెంబర్ 27 ఈ బృందం తన తొలి నివేదికను సమర్పించింది. 2017 నవంబర్ 27 ఒకసారి, 2018 జూన్ 26 మరొకసారి ఈ బృందం తన నివేదికను తాజాగా రూపొందించింది. అంతిమంగా ఈ బృందం 2019 మార్చి 29 తుది నివేదికను సమర్పించింది. ప్రాజెక్టు యాజమాన్యం, ప్రభావిత ప్రజలు, వినతిదారులు మధ్య పరస్పర విరుద్ధమైన సంఘర్షణాత్మక అంశాలు ఉన్నాయని ఈ తనిఖీ బృందం తన నివేదికలో పేర్కొంది. జరగబోతాయని భావించిన నష్టాలను చాలా తీవ్ర స్వభావాన్ని కలిగిన ప్రాజెక్టుతో ఇవి ముడిపడి ఉన్నాయని ఈ నివేదిక పేర్కొంది. దర్యాప్తు ద్వారానే ఈ అంశాలను నిర్ధారించుకోగలమని ఈ నివేదికలు పేర్కొన్నారు. జరుగుతాయని భావిస్తున్న నష్టాలను జీవనోపాధి పునరుద్ధరణ చర్యలు చేపట్టకపోవడము, ప్రపంచ బ్యాంకుకు సంబంధించిన తప్పనిసరి పునరావాస విధానం మొదలైన అంశాలపై దర్యాప్తు నిర్వహించాలని ఆ బృందం సిఫార్సు చేసింది. ఈ బృందం నివేదిక కారణంగా ప్రాజెక్టు ప్రతిపాదన సమర్పించిన 2 సంవత్సరాలకు పైగా కాలం గడిచినప్పటికీ ప్రపంచ బ్యాంకు బోర్డు ప్రాజెక్టు ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోలేదు. జరగబోతాయని భావించి నష్టాలు, జీవనోపాధి పునరుద్ధరణ చర్యలు చేపట్టకపోవడం, బ్యాంకుకు సంబంధించిన తప్పనిసరి పునరావాస విధానం అంశాలపై దర్యాప్తు నిర్వహించాలన్న సిఫార్సు ఆధారంగా భారత ప్రభుత్వం ఆర్థిక వ్యవహారాల శాఖ 2019 జూలై 1 నాటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన వైఖరిని తెలియజేయాలని కోరింది. అమరావతి విషయంలో వివరణాత్మకమైన దర్యాప్తు జరుగుతున్న కారణంగా 2019 జూలై 31 వరకు గడువు కాలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ప్రాజెక్టు ఆమోదానికి ముందస్తుగా దర్యాప్తును అనుమతించే విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉందని జూలై 15 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని తెలియజేయాలని భారత ప్రభుత్వం ఆర్థిక వ్యవహారాల శాఖ పేర్కొంది. ప్రాజెక్టు ఆమోదానికి ముందు దర్యాప్తును అనుమతించడం ఇంతకు పూర్వం ఎప్పుడూ జరగలేదు. భారత ప్రపంచ బ్యాంకు సంబంధాల చరిత్రలో ఇంతకు పూర్వం ఎటువంటి సందర్భము తలెత్తలేదు. తదుపరి చర్యపై ఆర్థిక వ్యవహారాల శాఖ సముచిత నిర్ణయం తీసుకోవాలని తెలియజేస్తూ 2019 జూలై 15 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భారత ప్రభుత్వానికి తెలియజేసింది. అమరావతి ప్రాజెక్టును విరమించుకోమని 2019 జూలై 16 భారత ప్రభుత్వం ఆర్థిక శాఖ ప్రపంచ బ్యాంకుకు తెలియజేసింది. స్వీయ